అమరావతి రైతులు చేస్తున్న పోరాటం 365 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి రైతులు మహిళలు నిర్వహిస్తున్న జన రణబేరీ కార్యక్రమానికి మద్దతుగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో మాజీ ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు అనపర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అమరావతి పోరాటం 365 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి రైతులు మహిళలు నిర్వహిస్తున్న జనరణ బేరీ కార్యక్రమానికి మద్దతు తెలియజేయనివ్వకుండా హౌస్ అరెస్టులు చేయడం దారుణమని, ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యలపై ప్రతిపక్షంగా నిరసన వ్యక్తం చేయాలని చూస్తుంటే ప్రభుత్వం హౌస్ అరెస్టులు చేయిస్తుందన్నారు. గత సంవత్సరన్నర కాలంలో ఇప్పటికీ 7 సార్లు హౌస్ అరెస్టులు చేశారని, ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, జడ్పీటీసీ అభ్యర్థి కర్రి శ్రీనివాసరావు, కుతుకులూరు పీహెచ్సీ మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఒకే రాష్ట్రం 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 ఒకే రాష్ట్రం